ओपन ఓపెనింగ్ చేయనివయ్యా ముందు రిబ్బన్ కటింగ్ చేయాలి కదా అసయంగా మామూలు బిల్డింగ్ అయితే ఓపెనింగ్ చేసి ఆ పైన పార్టీ చేసుకోవచ్చు ఎదవది ఇది లెటర్ని కదా అసయంగా అది కదండి ముందు ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఏంటంటాడు నా అప్పడాల కర్రా ముందు తినేసి లోపలికి వెళ్ళాం అనుకోండి బెటర్ గా ఉంటుందండి తినండి 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 సార్ తింటున్నారు తింటున్నారు మా కళ్యాణ్ ఈ స్వీట్ చేయడంలో నెంబర్ 1 ఈ హాట్ చేయడంలో A1 ఎలా ఉంది సార్ సూటు బూటు చిచి సీటు హాటు బ్రహ్మాండంగా ఉంది అసయంగా बैठक रादा चूस्ते జిలేబీలో మోషన్ సాల్ట్ వేశాను జోక్ గానే ఉంటుందని అనుకున్నాను కానీ లైఫ్ ప్రాబ్లం లో పడుతుందని నేను అనుకోలేదు పోలీసులు వస్తారంట నా భయంగా ఉంది సరదాగా చేసే కొన్ని పనులు ఎన్ని సమస్యలు పుట్టిస్తాయో ఇప్పటికైనా అర్థమైందా వాట్ హ్యాపెండ్ ఎస్ ఐ గారు స్వీట్ లో ఎవరో పాయిజన్ కలిపారండి ఒక అమ్మాయిని ఇప్పుడే హాస్పిటల్ కి పంపించాం ఈ క్యాంటీన్ ఓనర్ ఎవరు నేనే సార్ కానీ ఫుడ్ పాయిజన్ చేసింది కళ్యాణ్ కా సార్ శ్రావణి శ్రావణ ఎవరా అమ్మాయి ఎందుకు లత నా మీద అభిమానంతో అమ్మాయిని నిరకిస్తారు నీకు తెలియదు కళ్యాణ్ మీరు మాట్లాడకండి ఎస్ ఐ గారు తప్పు నాది అరెస్ట్ చేయండి కళ్యాణ్ నువ్వు వీపన్ చేసావా ఐ కాంట్ బిలీవ్ ఇట్ ప్లీజ్ సార్ పదండి సార్ నేను చేసిన నేరానికి నువ్వు శిక్ష వేయించుకొని జైలుకి వచ్చావు ఇది త్యాగమా కళ్యాణ్ కాదు శ్రావణ బాధ్యత ఒక మగాడిగా నేను జైలుకి వస్తే తప్పు చేసి జైలుకి వచ్చాడు అంటారు అదే ఒక ఆడదానిగా నువ్వు జైలుకి వెళ్తే ఏం తప్పు చేసి జైలుకి వెళ్ళిందో అంటారు నిన్ను ప్రేమించిన మనిషిగా ఒక చిన్న నింద నీ మీద పడినా సరే నేను భరించలేను అందుకే జైలుకి వచ్చాను నువ్వు రాలేదు కళ్యాణ్ నేనే పగబట్టి పని కట్టుకొని లేని ప్రేమను నటించి నిన్ను నమ్మించి ఇలా నా కోసం జైలు పాలయ్యే లెవెల్ కి ఇరికించావు అర్థమైందా దట్ ఇస్ శ్రావణి నిన్ను కలిసిన మొదటి రోజే నీ క్యాంటీన్ లో నాకు చేసిన అవమానానికి ఇది ప్రతికారం రివెంజ్ అసలు నీ మీద ఉన్న కోపానికి నలుగు రౌడీలు పెట్టి లేపేసి ఉండదాన్ని బట్ జ్వరం వచ్చిన వాళ్లకు పచ్చం పెట్టాలి నీలాంటి పిచ్చి సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళని ప్రేమతోనే కొట్టాలి అందుకే ఈ రూట్ లో వచ్చా ఇప్పటికైనా నేనేమిటో నా స్టేటస్ ఏంటో తెలుసుకుని బ్రతుకు నీ లెవెల్ లో ఏ అంటు కడిగే దాన్నో పెళ్లి చేసుకో వీలైతే నీ పెళ్ళికొచ్చి నా లెవెల్ లో ఓ గిఫ్ట్ ఇస్తాను వాకే 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 అయిపోయిందా ఇంకా ఉందా బార్ని బలే కొట్టావ్ డైలాగులు ఎక్కడ పట్టావ్ సర్లే టైం నీది నేనే మాట్లాడను కానీ నీకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ రేంజ్ లో కరెంట్ షాక్ ఇవ్వాలో మనకి బాగా తెలుసు అవ్వరెడ్డవ్వ నీ కదిలేలా ఇస్తాను చూడు సూపర్ టచింగ్ అప్పుడు నీ పరిస్థితి పాలకొలు సంతే
Don't talk rubbish. Hereafter you can't do anything. Yes, I garu. Athani sayantra odilendi. Yes, madam. Baba, yara jeeva. Nikenda telegram vachindi chudu. తమ్ముడు ఏ సచ్చినాడు రైట రాళ్ళ అడ్డం పెట్టింది మేం బలానా అని బోర్డు కట్టి పెడతారా తీస్తావు రాజు ఏంటి తాగొచ్చి వాగుతున్నావు లేదు వాగడానికే తాగొచ్చాం నీ అంతు చూడడానికి రౌడీలతో వచ్చాం ఇప్పుడు చెట్టకే వెంట్రా సంపరేక సంపరే నిన్ను సంపినాలే అంత తేలిక వదులుతారా అయినా నేను ఒక్కనే కదా ఐదు కేసు సుప్రీం కోర్టు దాకా వెళ్ళైనా సరే నిన్ను సంపిన వాళ్ళకు భూరి శిక్ష పడేట్టుగా చేయకపోతే నా పేరు నువ్వు ఇచ్చే పేరే కాదు నిన్ను పెళ్లి సంబంధం అడగటానికి ఇంటికి వస్తే చెప్పుతో ఒకటి అవమానిస్తావా నిన్ను చంపి నీ కూతురు మెళ్ళ తాళి కడతాను రేయ్ దాన్ని పట్టుకోండి రా మనం వెళ్ళి ఊళ్ళో జనాన్ని పోలీసుల్ని తీసుకొద్దాం పద ఎవడ్రా నువ్వు మాటలు రావా మోగోడివా ఏంట్రా రుద్ధుడు ఎవరు నువ్వు గీతాంజలి గీతాంజలి భూతాంజలి ఏసేంట్రా ఎందుకు రాట తొందరపడతారు అత్తమ్మా ఇది పట్టుకో అత్తమ్మా ఆ కథ వేరే ఉందిలే కత్తి కత్తి అమ్ము భలే కుదా పైని ఫైట్ భలే భలే నేను వెళ్ళాను సంగతి చూస్తా నీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకేమీ తెలియ అక్కడ అక్కడ సప్త సముద్రాలు సింగిల్ లెగ్ తో ఏదుకుంటూ వచ్చి ఇంటి ముందు మురుక్కుంట్లో పడి చచ్చిపోయాడంట పేరేంటి
అని అడిగి చట్టపడిపోయాడంటక్క. నీ మొహం చూసి సుప్రీం కోర్టుకి వెళ్తామంటా చెట్టెక్కి చెప్పు తీసుకొడతాను. అబ్బాయి కాళ్ళు పట్టుకో రై, తల పట్టుకో బాబు. ఎట్ట ఉందబ్బాయి? నేను నేనేనా? ఎక్కడున్నాను నేను? నా పక్కనే ఉన్నావు అబ్బాయి. సిగ్గు లేకపోతే సరి. సిగ్గా? ఎవరికి? నీ స్థితిగతులు అదుపులోనే ఉన్నాయి బాబు, అన్నది నిన్ను కాదు దీన్ని. దీన్నా? చిచి ఈవిడ్నా? ఎవరి పాప? నేను పాపని కాదు చేపని కాదు ఆయన కూతుర్ని. ఓహో, అంటే ఈవిడ చెల్లెలువా? అది నా కూతురు బాబు, వయసు 12 ఏళ్ళే, ఒట్టి ఓబళ్ళు. మీకు మీకు ఇంత పెద్ద కూతురా? ఇంత పెద్దకు ఇంత చిన్న? ఎందుకులేండి, నమ్మలేని నిజాలంటే ఇవేనేమో. అసలు నాకు తెలియక అడుగుతాను, ఇంత చిన్న వయసులో మీకు అంత పెద్ద ఇంతో పెళ్లి ఎలా జరిగిందండి? అదంతా ఒక చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవాని. ఆ రోజుల్లో మా వాళ్ళు తొందరపడి ఈయనకిచ్చి పెళ్లి చేసి. అబ్బా అఖిల, మన పెళ్లి దాని తాలూకు పుట్టు పూర్వోత్తరాలు, మన దాంపత్య జీవితం తాలూకు రహస్యాలు ఆయనతో ముచ్చటించడానికి. ఆయనేం డాక్టర్ సమరమో కాదు, డాక్టర్ గుప్తా గారు అంతకన్నా కాదు. ఏ, ఎందుకోసం మీకు అంత కోపం? నేను ఇంకా ఉన్నాననేగా. ఆయన మాటలకు వెళ్ళే బాబు, నువ్వేం చేస్తుంటావు? ఏం పని లేదు కాబట్టి అడ్రస్ లేని ఉత్తరంలా ఆర్టీసీ బస్సులా తిరుగుతున్నాను. అత్తమ్మా, నువ్వే నాకేదో ఒక దారి చూపించాలి. ఎంత మాటనా బాబు, నాకు ప్రాణదానం చేశావు, నీకా మాత్రం ఉద్యోగం ఇవ్వలేకపోతానా? రేపటి నుంచి మా పల్లెన్ని చూస్తే మేనేజర్ ఉద్యోగం చెయ్యి. మరి నేను సుప్రీం కోర్టు దాకా వెళ్తానని చెట్టెక్కావు కదరా గాడిద, అబ్బాయి దగ్గర అసిస్టెంట్ గా చెయ్యి. దారుణం, ఇష్టం లేకపోతే మానే. నాకెందుకు ఇష్టం ఉండదమ్మా, నాకు అదృష్టం దరిద్రం పట్టినట్టుగా పట్టింది. పాపం బాగా అలసిపోయావు, పొద్దునే మాట్లాడుకుందాం. పడుకో బాబు, గుడ్ నైట్. చూడు, నీకు చల్లదనం కావాలంటే ఏసీ మిషన్ ఉంది, వేసుకో, ఆడుద్ది. పదవే ఉండు, టాటా చెప్పని. టాటా చెప్తావే, బయటికి రా చెప్తాను. అబ్బాయి అలాగే అమ్మాయి. ఏమిటి, పరాయి మగాడితో మాట్లాడుతుంటే మంచం ఎక్కుతావా? అఖిల, సంచి విషయంలోనూ మరీ సాగదీసావనుకో, మంచం మీద నుంచి మనిషి మీదకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం లాక్కోలేక పీక్కోలేక చావాలి. తర్వాత చాలా ఊరుకోండి, ఇంకొకసారి ఆ అబ్బాయి వంక చూసావంటే ఇరగదంత. చూడొద్దంటావా? నువ్వు అన్నందుకైనా సరే అబ్బాయికి లైన్ కొడతాను.